పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు సంబంధాలు చూడండి. అయ్యో 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 మానేనే మానేనే పెళ్లి చేసుకుంటావా? సమాజంలో అందరితో సగౌరవంగా గిరిజనులు దళితులు గౌరవంగా బతకాలని వారి కోసం మనసు పెట్టి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అందుకనే గడిచిన 8 ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రమే వాళ్ళ ఆత్మగౌరవంతో బతికే విధంగా ఈరోజు పేదలకు ఒక 2000 ఆసరా పెన్షన్ వస్తున్నా, లేకపోతే మా గిరిజన బిడ్డలకు ఒక కళ్యాణ లక్ష్మి వస్తున్నా, లేకపోతే ఈరోజు ఒక ఆరోగ్య లక్ష్మి కడుపు నిండా ఒక గర్భిణీ బిడ్డ కడుపు నిండా తినగలుగుతుంది అన్న అది కేసీఆర్ గారి దయ వల్ల. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఏళ్లుగా అనాదిగా మా డిమాండ్ మా తండాలు మా గుడాలు మా రాజ్యం కావాలని, దాన్ని ఎవరు నెరవేర్చలేదు. కేసీఆర్ గారు మాత్రమే మొదటి ప్రభుత్వంలోనే మొదటిసారి ఎన్నికైన వెంటనే మరి లంబాడి తండాలను గిరి కోయ గుడాలను 3146 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవంతో పాలించుకునే విధంగా మరి వాళ్ళకి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. దాన్ని దాటవేసి సుప్రీంకోర్టులో మరి ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్ధమని ఈ రోజైనా ఒప్పుకుంటారా? దీనికి తెలంగాణ గిరిజనులకు మీరు క్షమాపణలు చెప్తారా? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గిరిజనులకు అయోమయానికి గురి చేసే పని, వాళ్ళకి గందరగోళానికి గురి చేసే పని బీజేపీ మొదటి నుంచి చేస్తా ఉంది. మా గిరిజనులు గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ స్వయం బాబురావు ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులు లంబాడి ఆదివాసి కోయ బోండ్ అందరూ అన్నదమ్ములుగా బతుకుతున్నారు. అందరు కలిసి ఉంటేనే 10% ఉన్నారు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ పెంచింది. దాన్ని విస్మరించి మీరు లంబాడీలకు అర్హత లేదు వాళ్ళని తీసేయండి అని చెప్పి కొంతమంది ఆదివాసీలను తెలియని అమాయకులను విసిగొల్పి మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. స్వయంగా ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఆయన లంబాడీలను గిరిజన జాబితా నుంచి తొలగించమని చెప్తే దీనికి ప్రధానమంత్రి గారి బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది స్వయం బాబురావు ఆలోచన వారి మాటన, ఇది బీజేపీ మాటన ప్రధాని మాటన చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు స్వయం బాబురావు ఏమో ఉన్న శాతం నుంచి లంబాడీలను తీసేయమని మాట్లాడతాడు, ఇంకోవైపు ఏమో మీరు ఇక్కడ కేంద్రం దగ్గర సుప్రీంకోర్టు కేసు ఉంది కాబట్టి మేము దాన్ని అడాప్ట్ చేయలేదు అని చెప్తున్నారు. రోడ్ల మీద అడ్డంగా తిరిగి అడ్డమైన మాటలు మాట్లాడే బండి సంజయ్ లాంటి వాడు ఇన్నేళ్ళు ఇన్ని రోజులు మాట్లాడి మరొక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా మీరు పంపించండి మేము బాధ్యత తీసుకుంటామని మాట్లాడింది. లేదు మీరు ఇయ్యలేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వమే ఇయ్యాలి, మేము చేసుకుంటాము, మొదటి సంతకమే గిరిజనుల రిజర్వేషన్ మీద చేస్తామని చెప్పింది. మీకు ఏమాత్రం గిరిజనుల పట్ల గిరిజనుల మీద ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా లేకపోతే ఈ రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్నా మీరు వెంటనే పూనుకొని నిన్న పార్లమెంట్లో చెప్పిన సమాధానం సరైనది కాదు, మేము గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుకున్న రిజర్వేషన్కు రాజ్యాంగ భద్రత కల్పిస్తాం, 9th షెడ్యూల్లో చేర్పించడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపే వరకు కృషి చేస్తామని ఒక ప్రకటన చేయకపోతే బీజేపీ నాయకులను తెలంగాణ ప్రజానీకం తెలంగాణ గిరిజనులు తిరగనివ్వరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరిని కానీ ఈ మాటలన్నీ మరి గిరిజనులను పక్కదోవ పట్టించే విధంగా ఉన్నాయి, ఇది గిరిజనులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని చెప్పి నమ్మిన కేసీఆర్ గారు సెప్టెంబర్ 17 ఆ రోజు గిరిజనుల ఆత్మగౌరవం పెంచే విధంగా హైదరాబాద్లో బంజారా కొమరం భీం భవనాలు ఇనాగ్రేషన్ చేస్తూ జాతికి అంకితం ఇస్తూ
ఆ రోజు గిరిజనులను ఉద్దేశించి 10% రిజర్వేషన్ ఇక్కడే పెంచుతా అని చెప్పి అనౌన్స్ చేయటం, దానికి తగ్గట్టు 33 జీవోను తీసుకొచ్చి రిజర్వేషన్ పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి మరి జిఏడి నుంచి అన్ని శాఖలకు కూడా ఆదేశాలు వెళ్ళాయి. ఈ క్రమంలో రిజర్వేషన్ పెంచిన రిజర్వేషన్ కు ఒక మరి చట్టబద్ధత కల్పించాలి, ఒక రాజ్యాంగ రక్షణ ఉండాలి అనే ఆలోచనతో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదిస్తూ